నమస్తే అండి మోస్కుమరి. తణుకు రాత్రి నిన్న జరిగినటువంటి తణుకులో జనసేన అధినేత మంగళన్ గారు అంటే జనసేన పార్టీ నిర్వహించినటువంటి వారాహి యాత్రలో చివరి రోజు సభ అయితే మాత్రం అద్భుతంగా జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వార్ వన్ సైడ్ అయిపోతుంది అని చెప్పేసి అంటారు సరే, అలా అయిపోయింది నిన్న తణుకులో పరిస్థితి అని చెప్పలేటువంటి అసలు ఇది ఎవరు అవునన్నా కాదని అంటే అసలు కాదనేటువంటి వాళ్ళు లేదు. అంత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది, ప్రజలు విపరీతంగా ఆదరించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చివరికి అక్కడ ఏదో చేద్దామని చెప్పేసి దుష్ట శక్తులు ప్రయత్నించాయని చెప్పడానికి కూడా చాలా నిదర్శనం ఉన్నాయి. చివరికి నిన్న జన సైనికుల మీద కత్తులతో దాడులు జరిగాయి. ఆడపిల్లల్ని కూడా చూడకుండా ఆమె మీద కూడా ఆడపిల్లల మీద కూడా దాడి చేశారు. జెండా కనిపిస్తేనే అంటే ఏంటంటే సభలో ఏదన్నా చేస్తే అక్కడే తుక్కి నారదేస్తారని చెప్పేసి భయం వల్ల అదేమవుతుంది అని అంటే ఒంటరిగా చూసి ముందు అందరూ పాని చేసి లాస్ట్లో వచ్చేటువంటి వాళ్ళని పట్టుకుని ఆడవాళ్ళ కత్తులతో దాడి చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చివరికి అక్కడ ఇప్పుడు బాధితులు చెప్తున్నటువంటి దాని ప్రకారం అక్కడ ఎవరు పట్టించుకోలేదు. చివరికి జనసేన నాయకులకి ఫోన్ చేస్తే ఇంకా వాళ్ళు వచ్చి దాన్ని క్రియేట్ చేసి మళ్ళీ దాన్ని వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి. నిన్నైతే మాత్రం దుష్ట శక్తులు సభలోకి ప్రవేశించాయనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. ఎందుకనంటే అంత పెద్ద క్యాన్వా ఈ పవన్ కళ్యాణ్ గారికి వస్తుంటే తణుకులోకి వస్తుంటే ఒకటి ఎవరో ఒక 10-15 మంది ఒక జెండాలు పట్టుకుని అక్కడికి రాగలిగాను అంటే వాళ్ళ వెనక ఎంత బలమైనటువంటి శక్తి పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళ వెనక ఎంత బలమైనటువంటి శక్తి పనిచేస్తుందో ఆలోచించవచ్చు. సుమారు కొన్ని వేల మంది ఉన్నటువంటి దగ్గర ఒక జస్ట్ ఒక 10 మంది వచ్చి జెండాలు పట్టుకున్నారు అని అంటే అక్కడ ఎంత కుట్రపూరితంగా ప్లాన్ చేశారో ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి నిన్న చేసినటువంటి దాడులు చిన్న చిన్న దాడులు అని చెప్పేసి అనుకోలేము. ఎందుకంటే కత్తులతో చేసినటువంటి దాడి ఇది మినహాయిస్తే ఇక మొత్తం సభ మొత్తం గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ సక్సెస్ను చూసి మరి లోకల్గా ఉండేటువంటి నాయకులు ఓర్చుకోలేకపోయారో లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా ఓర్చుకోలేకపోయారో తెలియదు, కానీ టోటల్గా అయితే మాత్రం నిన్న చిన్న చిన్న దాడులు అయితే చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అది మినహాయిస్తే మాత్రం వార్ వన్ సైడ్ అయిపోయింది. చాలా పెద్ద లెవెల్లో ఏదో క్రియేట్ చేద్దామని ఆ సభను చెడగొడదామని ప్లాన్ చేశారనేది మాత్రం క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. టోటల్గా అయితే మాత్రం అది ఎక్కడ జరగకుండా వారు వన్ సైడ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అసలు మర్యాద.